Hey guys, good morning. Welcome back to the new vlog. ఇప్పుడు టైం వచ్చేసరికి మార్నింగ్ 7:13 అయితే అయ్యింది గైస్. ఇవాళ సండే కదా, ఇంకా అమ్మ నాన్న అయితే ఇంకా లేవలేదు, కొంచెం పడుకుంటారు, ఇంకా కొంచెం అయ్యాక అయితే లేగుస్తారు అన్నమాట. ఇవాళ సండే ఏం ప్లాన్ చేద్దాం ఏంటా అని చెప్పి ఆలోచిస్తా ఉన్నానబ్బా. సో నాకైతే ఏం ఆలోచన అయితే రావట్లేదు. సో చూద్దాం, డేతో పాటు మనం కూడా ఫాలో అయిపోవడమే, అంతకు మించి మనం చేయగలిగింది అయితే ఏం లేదు. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ది బ్లాగ్. ఫాస్ట్గా ఎక్కడి అక్కడ పెట్టేసేయాలి. నైట్ ఫుల్ చల్లగా ఉంది, ఏసీ అయితే మధ్యలోనే ఆపేసి పడుకున్నా. ఇప్పుడు ఎక్కడి అక్కడ పెట్టేయాలి. కాళ్ళ నొప్పులు పడుతున్నాయని చెప్పి జెండుబొమ్మ రాసుకొని పడుకున్నా. నైట్ పడుకునేటప్పుడు లేకవగానే వాటర్ తాగడం అలవాటు అనమాట. లూజ్ కూడా తీసేసి ఇది బ్లాంకెట్ ఆల్రెడీ మడత ఇస్తాను. మొబైల్ ఛార్జింగ్ పెట్టేయాలి, నైట్ కూడా ఛార్జింగ్ పెట్టాల. మోటార్ వేసేయాలి, మళ్ళీ కరెంట్ పోతే నీళ్లు రావు. మార్నింగ్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసి వచ్చేసేలోపు మా మదర్ ఫాదర్ కూడా లేచి ఆల్రెడీ హాల్లో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసేసుకుంటున్నారు. మా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అమ్మా ఇవాళ ఆదివారం కదా, కొంచెం ఇది క్రాఫ్ట్ గట్ట చేయించేసుకున్నాను నేను. చాలా డేస్ నుంచి అయితే బియర్డ్ హెయిర్ కట్ చేయిద్దామని చెప్పి అనుకున్నాను, అస్సలు కుదరట్లేదు. చూద్దాం, ఇప్పుడు కుదరట్లేదు అన్న దానికి రీజన్ ఏంటంటే వెళ్ళి చేయించుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇవాళనే వెళ్ళి హెయిర్ కట్ బియర్డ్ చేయించుకుంటానో లేదైతే చూడాలి. నాకు కూడా తెలియదు నా మూడ్ ఎలా ఉంటుంది ఏంటో చూడాలి. ఇప్పుడైతే హెయిర్ కట్ బియర్డ్ చేయించుకోవడానికి అయితే స్టార్ట్ అవుతున్నాను. యాక్చువల్ గా నేను అందరి దగ్గర చేయించుకోను, పాస్ట్ ఇయర్స్ నుంచి కూడా నేను ఒకళ్ళ దగ్గర చేయించుకున్నాను, ఒకవేళ ఆయన ఉంటేనే చేయించుకుంటాను. టైం వచ్చేసరికి 7:29 అయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నా. క్లైమేట్ చాలా కూల్ గా ఉంది, క్లైమేట్ కూడా ఈ వర్షానికి రోడ్లు కూడా కుంటలు పడిపోతున్నాయి బాగా. నేను ఎప్పటి నుంచో ఆయన దగ్గరే హెయిర్ స్టైలింగ్ అయితే చేయించుకుంటున్నాను. అలా అలవాటైపోయిన మనిషి ఆయన అయితే, బాగా చేస్తారు కూడా. మీరు నా బ్లాగ్స్ చూసినట్లయితే నాది బ్లాగ్స్లో అయితే ఉంటుంది. ఒకవేళ ఆయన ఉంటేనే చేయించుకుంటాను, లేకపోతే మళ్ళీ రిటర్న్ అయిపోవడమే. లాక్డౌన్ కదా, సో ఆయన కూడా తీయట్లేదని చెప్పి అనుకుంటున్నాను. సో చూద్దాం, ఒకవేళ ఉంటే కనుక చేయించేసుకుంటా. సెలూన్ అయితే ఏదో క్లోజ్ చేసేసి అయితే ఉంది, ఇక్కడ నుంచి వేరే చోటకైతే షిఫ్ట్ చేశారని చెప్పారు. కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, చూద్దాం ఒకవేళ పాసిబిలిటీ ఉంటే చేయించుకుంటా, లేకపోతే ఇంకా నెక్స్ట్ టైం అయితే చూడాలి. ఇది మన ప్రెసెంట్ లుక్ అయితే, హెయిర్ కట్ ప్లస్ బియర్డ్ కూడా తీపిచ్చేసాం. ఈ లుక్ లో ఎలా ఉన్నానో మీకేమన్నా షేర్ చేయాలనిపిస్తే ఇదే వీడియోలో కింద కమెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోమాకండి. నా బ్లాగ్స్ ఫాలో వాళ్ళకైతే ఐడియా ఉంటే ఉండొచ్చు అనమాట. నేను లాస్ట్ టైం చేయించినప్పుడు కూడా బ్లాగ్ చేసి అప్లోడ్ అయితే చేశాను. సో ఎప్పుడు నేను ఆయన దగ్గర అలవాటు, సో ఆయన దగ్గర అయితే నేను హెయిర్ కట్ బియర్డ్ ఈ హెయిర్ స్టైలింగ్ ఏదైతే ఉందో మొత్తం ఆయన దగ్గర చూపిస్తుంటాను. సూపర్ గా చేస్తాడు, అసమ్గా ఉంటది. సో ఇంకా ఇంటికైతే వచ్చేసాను, లంచ్ కూడా అయితే చేసేసాను. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ 3:12 అయితే టైం అయింది. అది మన సండే ప్రోగ్రామ్ ఇలా గడిచింది. చాలా మంది ఉన్నారు జనాలు, నేను వెళ్ళాలా వద్దా అని చెప్పి భయపడతా ఆలోచిస్తూ ఉంటుంటే జనాలు అందరూ అబ్బబ్బో వస్తున్నారు, చేయించుకున్నారు, వెళ్ళిపోతున్నారు, అందరూ మర్చిపోయారు అమ్మా. ఇంకా కరోనాని లైట్ గా తీసుకొని ఎవరి లైఫ్ లో వాళ్ళు ఈజీగా మూవ్ ఆన్ అయిపోతున్నారు. సో అందరూ అలాగే ఉండాలి. కరోనా అని చెప్పి ఇది ఎప్పుడు తగ్గిద్దో ఎప్పుడు ఆగిద్దో కూడా ఎవరికి ఒక క్లారిటీ లేదు. కాబట్టి మన రెగ్యులర్ గా జరగాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో తప్పదు ఫాలో అయిపోవడమే మనం. గ్రీన్ టీ పెడితే నాకు కూడా ఇవ్వు కొంచెం. నువ్వు తాగేసావా? అంటే నాకు గ్రీన్ టీ తాగినప్పుడల్లా. ఆ లేట్ టైం ఏం ఎలగట్లేదే అండి, లైట్ ఎలగట్లేదే అండి సరిగ్గా.
నాకోసారి రేపు మార్నింగ్ గుర్తు చేయి, వారంటీలో ఉంటది, అది మార్చేస్తా. ఐస్ క్యూబ్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ లో. చల్లగా ఉన్నాయి. అన్న రోజులైంది ఫేస్ అంతా హార్డ్ గా అయినట్టు అనిపిస్తుంది, అందుకే కొంచెం ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటూ ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటే స్మూత్ గా ఉంటది అనిపించి సో ఐస్ క్యూబ్స్ పెడుతున్నా. ఇంకొచ్చుంటా కూర్చోనింగ్. 6:21 అయింది. అమ్మ నాన్న దేవుడి పాటలు పెట్టుకొని వింటున్నారు. నేను క్లైమేట్ బాగా చల్లగా ఉంది కదా అని చెప్పి బాల్కనీలోకి వచ్చాను, కూర్చున్నాను. బోర్ అవుతుందబ్బా సండే ఒక్కడనే ఇంట్లో. ఇంకా అది చాలు. సుమారుగా 1.5 to 1 hour నుంచి ఇన్స్టాగ్రామ్ లాగిన్ అవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఎందుకో అది ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినా కానీ లాగిన్ అయితే అవ్వలేకపోతున్నాను. అలాగే న్యూ పాస్వర్డ్ ఇచ్చాను, న్యూ పాస్వర్డ్ ఇచ్చినా కానీ ఎందుకో లాగిన్ చేయడానికి అయితే ట్రై చేసినా కానీ అవ్వట్లేదు. ఇసుగు వచ్చి ఇప్పుడే వదిలేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా అన్నం పెట్టేస్తావా? సో అది ఇప్పుడు టైం వచ్చేసరికి 8:52 నైట్ అయితే అవుతుంది. మా అమ్మ నాన్న అయితే భోజనం చేస్తారు, ఇంకా నేను ఒక్కడనే ఉన్నాను భోజనం చేయడానికి. ఇప్పుడైతే భోజనం చేసేయాలి. ఇంకా నాకు ఇన్స్టాగ్రామ్ మీద కొంచెం విసుగు అయితే ప్రజెంట్. మళ్ళీ రేపైతే ట్రై చేస్తాను లాగిన్ అవ్వడానికి, ఇప్పుడైతే అవ్వట్లేదు. అది మరి ఇవాళ బ్లాగ్లో మ్యాటర్ అయితే కనుక అది ఇవాళ బ్లాగ్ విశేషాలు కూడా అంతే. ఇంకా నేను ఈ బ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ చేసేద్దామని చెప్పి అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ బ్లాగ్. అలాగే స్టే ట్యూన్డ్ ఫర్ ది నెక్స్ట్ బ్లాగ్ ఆల్సో. టాటా, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. గుడ్ నైట్, జై హింద్.